డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఎంత సేపు జగన్ మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం? ఆయన్ని ఓడిస్తాం, ఆయన్ని తరిమి కొడతాం అని మాట్లాడతారు. ఓడిస్తా ఓడిస్తా అంటే ఇది ఓడించడానికి మీ అడ్డా కాదురా బిడ్డ, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, జగనన్న అడ్డ అని కూడా గౌరవంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను. ఎందుకంటే పులివెందుల్లో జగనన్నకి ఇల్లుంది, ఓటుంది. ఒక ఎమ్మెల్యేగా అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రజలకి అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మీరు టీవీల్లో పేపర్లో చూస్తున్నారు. సో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉందని ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఎలా ఏడుపులు ఇస్తూ అప్పించుకొని తిరిగారో మీరు చూస్తున్నారు. మీరు సెల్ఫీ తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. టిట్కో హౌస్లే కట్టకుండా కట్టిన చోట సగం సగం ఇండ్లు కట్టి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా మేము ఫెయిల్యూర్ అయ్యాము, మా ఫెయిల్యూర్ చూడండి అన్నట్టు ఆ సెల్ఫీలు ఉన్నాయే తప్ప ఈరోజు వాళ్ళకి ప్రజలకి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అనేది మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు కేవలం 1 రూపాయికే జగన్మోహన్ రెడ్డి గారు 300 చదరపు అడుగులున్న ఆ టిట్కో హౌసుల్ని ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తికంగా మరి ఇస్తున్నారో, ఈరోజు ఈ డబ్బులు కట్టాల్సిన వాళ్ళు డబ్బులు కట్టనవసరం లేకుండా 1 రూపాయికి ఇల్లు వస్తుంది అంటే ఎంత సంతోషపడి ఉంటారో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి. సో ఈరోజు మీరు చూస్తే 2.62 లాక్స్ టిట్కో లబ్ధిదారులకి సబ్సిడీ రూపంలో 11,672 కోట్ల రూపాయలు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు ఈరోజు కట్టే అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసేది ఏం లేదు. ఆ చేసిన 1-2 ఇళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు కోతలు పెట్టి జన్మభూమి కమిటీలను పెట్టుకొని ఎలా అవినీతితో దోచుకున్నారో కూడా మనం గమనించాలి. అదే మనసున్న జగనన్నకి మనసు లేని చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను ప్రజలకి సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రజలకి చేయటానికి రాష్ట్రంలో డబ్బులు లేనన్నాడు, ఈరోజు స్కాములు చేసి ఎలా 1,000 కోట్లు దోచుకున్నాడో ఒకసారి మీ అందరూ కూడా గమనించాలి. అలాంటి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నికలు అనగానే అన్నీ మర్చిపోతారు. ఆడు నన్ను కొట్టినాడు, వాడు నా ఇల్లు ఆక్యుపై చేసినాడు, లేదా వాడేదో చేసినాడు. ఓటు వేసే రోజు పక్కదారి పట్టిస్తున్నారు. అలా పట్టిస్తే మంచి నాయకత్వం రావాలంటే అలా పక్కదారి పట్టించకూడదు. అలాంటి పక్కదారి పట్టిస్తే చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ గతంలో మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవం ఉందనుకొని ఇచ్చారు. ఏం చేశాడు? ఇంకా 1,00,000 కోట్లలో మనని అప్పుల్లో ముంచేసి స్కాములు చేసి దోచుకొని హైదరాబాద్లో దాచుకొని ప్యాలెస్ కట్టుకొని కోవిడ్లో ప్రజల్ని కానీ కార్యకర్తలు కానీ పట్టించుకోకుండా ఎలా దాక్కున్నాడో మీరు చూశారు. ఈరోజు ఆయన కోసం మాట్లాడే వాళ్ళు ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏం చేయాలి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు, తన భర్త, తన పిల్లలు, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా చక్కటి చదువుతూ ఉండాలని, ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా ప్రతి ఆడపడుచుకు చేస్తుండటం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అందుకే మేము మనస్ఫూర్తిగా జగనన్నని మహిళా పక్షపాత ముఖ్యమంత్రి అని కూడా చెబుతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వాలన్నా లేదా హౌసింగ్ ఇవ్వాలన్నా ఏదైనా కూడా మహిళ పేరు మీదే ఇచ్చి ఆ ఇంట్లో మహిళకి గౌరవం కల్పించడమే కాకుండా సమాన గౌరవం కల్పించడమే కాకుండా ఈరోజు ఆమె మొహంలో సంతోషాన్ని చూస్తున్నారు. అంటే పెద్దలు చెప్పేవాళ్ళు ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు తిరుగుతారని. అందుకే మహిళలు సంతోషంగా ఉంటే వారి ఇళ్ళు బాగుంటాయి, ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తుల్లో వైఎస్ఆర్ గారు జగన్ గారు ఉన్నారు. కాబట్టి కాదు, ఎలా బ్రతికామనేదే ముఖ్యమని తన తండ్రి దగ్గర జగనన్న అది నేర్చుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ని అనౌన్స్ చేసి ఓ 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవట్లేదు.
అలాగే ఇళ్ళని అనౌన్స్ చేసి ఓ 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోట్లేదు ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా హౌసింగ్ అయినా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందే విధంగా ఎప్పటికప్పుడు వాలంటీర్స్ తో సచివాలయ వ్యవస్థతో కంటిన్యూస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎందుకంటే ఇప్పుడు 45 ఏళ్ల వాళ్ళకి చేయూత వస్తుందంటే ఆ 40 నుంచి 45 ఏళ్ళకి ఎవరు వస్తున్నారు వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేసి వాళ్ళకి శాంక్షన్ చేయటం అలాగే రేషన్ కార్డు ముగ్గురు ఫ్యామిలీలు ఉండొచ్చు అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు కోడళ్ళు సో వాళ్ళకి సెపరేట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి ఇట్లా ఎప్పటికప్పుడు ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ గా ప్రతి ఒక్కరికి అందించాలన్న తపన జగనన్నలో మనం చూడొచ్చు అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసేది ఏం లేదు ఆ చేసిన ఒకటి రెండు ఇల్లు కూడా ఏ విధంగా వాళ్ళు కోతలు పెట్టి జన్మభూమి కమిటీలను పెట్టుకొని ఎలా అవినీతితో దోచుకున్నారో కూడా మనం గమనించాలి అదే మనసున్న జగనన్నకి మనసు లేని చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు నేను ప్రజలకి సూటుగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ప్రజలకి చేయడానికి రాష్ట్రంలో డబ్బులు లేనన్నాడు ఈరోజు స్కామ్లు చేసి ఎలా వేల కోట్లు దోచుకున్నాడో ఒకసారి మీ అందరూ కూడా గమనించాలి అలాంటి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నా ఎందుకంటే ఎన్నికలు అనగానే అన్నీ మర్చిపోతారు ఆడు నన్ను కొట్టినాడు వాడు నా ఇల్లు ఆక్యుపై చేసినాడు లేదా వాడేదో చేసినాడు నష్టపోయి ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చామో అలాంటి పరిస్థితి ఏ ప్రాంతానికి రాకూడదని చెప్పి ఈరోజు వైజాగ్లో పరిపాలనా రాజధానిని రాయలసీమలో న్యాయ రాజధానిని అలాగే విజయవాడ గుంటూరు మధ్యలో శాసన రాజధానిని ఏర్పాటు చేసి దసరా నుంచి వైజాగ్ నుంచే పరిపాలనని అందించాలి ప్రజలకు అని చెప్పి తాను ఇచ్చిన మాట మీద నిలబడుతున్న నాయకుడిని మీరు చూడండి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి అన్ని ప్రాంతాలు బాగుండాలి అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని ఆయన మంచి మనసుతో చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ప్రజలందరూ గుర్తించాలి జగనన్నకు అండగా ఉండాలి మళ్ళీ 30 ఏళ్ళు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మన అందరం కూడా అండగా నిలబడాలని కూడా కోరుకుంటున్నా ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇప్పుడే చెప్పాను కదా ఇలాంటి ఈగోలు ఇలాంటి కుటుంబ సభ్యుడిగా ఆడపడుచు కలని నిజం చేయాలని ఈ ఇంటిని మీకు అందిస్తూ ఇల్లు కట్టిస్తున్నారు ఈరోజు మీరు చూస్తే ఈ ఇంటి కాస్ట్ పట్టా కాస్ట్ మీరు తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉండొచ్చు అది మీరు చూస్తే రూరల్లో ఎక్కడో ఇంటీరియర్ ఉంటే మినిమం 2.5 లాక్ అన్నా ఉంటుంది ఈరోజు ల్యాండ్ కాస్ట్ ఎలా ఉందో మీరు చూసారు ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటుండేది తిరుపతికి దగ్గరలో ఉంది రేపు చక్కగా మీరు ఇల్లు కట్టుకుంటే 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకునే పరిస్థితి అంటే ఇంటి పట్ట 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆ ప్రాంతం బట్టి మున్సిపాలిటీ రూరల్ అనే దాన్ని బట్టి ఉంటుంది అలా మీరు తీసుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలకి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు ఎందుకంటే అది దాదాపుగా ఈరోజు మీరు చూస్తే 17,005 వైఎస్ఆర్ జగనన్న